ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్లో టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. పెంచిన పెట్రోల్ ధరలు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ప్రభుత్వాలను కోరారు. కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారి సంక్షేమం కోసం ప్రయత్నించాలని విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో విద్యుత్ ఛార్జీల మోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మేరకు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా ధర్నా చేపట్టారు. లాక్డౌన్ నేపథ్యంలో 3 నెలల విద్యుత్ ఛార్జీలను మాఫీ చేయాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. టీడీపీ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డితో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి కళ్యాడపు ఆగయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కరోనా సంక్షోభంలో విద్యుత్ ఛార్జీలను పెంచడం అన్యాయమని టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుందని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం అన్యాయమని తక్షణమే తగ్గించాలని కోరారు. లాక్డౌన్ కారణంగా ప్రజలు 3 నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. 3 నెలల కల్పి విద్యుత్ బిల్లులు అందిస్తూ పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో విద్యుత్ ఛార్జీలు మాఫీ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కూడా మాఫీ చేయకపోతే, విద్యుత్ ఛార్జీలు మాఫీ చేయకపోతే, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోతే భారీ ఎత్తున ఉద్యమం చేపట్టడానికి కూడా మేము వెనకాడము. తెలుగుదేశం ఎప్పుడు కూడా ప్రజల వెంట ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ప్రజలు ఎప్పుడు కూడా ఇంకా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు మొత్తం మాఫీ చేయాలని చెప్పేసి మరొకసారి తెలుగుదేశం పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం.